సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం బోనాల వేడుక అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో మహంకాళి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి తొలిబోనం సమర్పించారు. 200 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న మహంకాళి అమ్మవారి జాతరను ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇక పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలు, తొట్టెలు, పలహార బండ్ల ఊరేగింపులతో లష్కర్ బోనాల జాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. పలు మార్గాల్లో ఆలయానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. సాధారణ భక్తుల కోసం, వీఐపీల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. దాతల పాస్ల కోసం ప్రత్యేకంగా మరో క్యూ లైన్ ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతోంది. ఆషాఢమాస ప్రతిష్టాత్మకమైనటువంటి బోనాల్లో భాగంగా ఈరోజు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి 21వ తేదీ నాడు బోనాలు ఆదివారం గురువ్యాస పౌర్ణమి రోజు సమర్పించుకునేది జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వకంగా అమ్మవారి ఆశీర్వేదం ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ సకాలంలో మంచి పరిపుష్టమైనటువంటి వర్షాలు పడి రైతాంగము, వ్యవసాయము, ప్రజలందరికీ సమస్యలు తీరి అందరూ బాగుండాలని అమ్మవారిని ప్రార్థించుకుంటా ఉన్నాం. ఈ యొక్క హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించే కాక కొన్ని 100 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి యొక్క చారిత్రాత్మకమైనటువంటి సాంప్రదాయమైనటువంటి సంస్కృతికి అద్దం పట్టే ఈ బోనాల పండుగను ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు. ఈ జరుపుకునేటువంటి సందర్భంలో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఈరోజు ఇక్కడ మళ్ళీ 28 నాడు లాల్ దర్వాజాలో జరిగేటువంటి ఉత్సవాలు కావచ్చు, దాని తర్వాత పలహార బండ్లు కావచ్చు, మిగతా రంగం కావచ్చు, అంబారి కావచ్చు, అన్ని కార్యక్రమాలు విజయంతం కావడానికి అక్కడ ఉన్నటువంటి ఇక్కడ స్థానికంగా ప్రజలు, ఎందుకంటే బయట జిల్లాల నుంచి కూడా అందరూ వస్తూ ఉన్నారు. మహిళలకు మహాశక్తి మహాలక్ష్మి కింద ఆర్టీసీ బస్సు కూడా ఫ్రీ ఉన్నప్పుడు చాలామంది అమ్మవారి భక్తులు ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంగా హైదరాబాద్ ప్రజలంతా వారికి ఆతిథ్యం ఇచ్చే విధంగా ఈ పండుగ విజయవంతం అయ్యే విధంగా అందరూ సహకరించాలని ప్రజలందరికీ, ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల సహకారం అవసరం. ఆ విధంగా అందరి సహకారాన్ని సందర్భంగా కోరుతూ అందరికీ శుభం జరగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను.